गौरव नीलू इलारेडी एमएलए मरी बीआरएस एन्निकल अभ्यर्थी मित्रुलु जाजुलु सुरेंदर गारु मन गौरव पार्लमेंट सभ्युलु श्री बीवी पाटिल गारु टीआरएस व्यवस्थापक नायकुलु आंध्र प्रदेश राष्ट्र शासन तेलंगाणा राष्ट्र शासन सभा माजी स्पीकर गौरवनील मधुसूदनाचारी गारु माजी सिविल सप्लाइज कॉर्पोरेशन चेयरमैन श्रीनिवास रेड्डी गारु जडपी चेयरमैन दफेदार शोभाराजु गारु गौरवनील जनार्दन गौड् गारु एक्सएमएलए माजी मंत्रिवर्युलु नेरेल आंजनेयुलु गारु सीनियर नायकुलु गौरवनीयुलु प्रताप रेड्डी गारु कुडुमुल सत्यम गारु स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलु पार्टी नायकुलु ఎల్లారెడ్డి నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి నా నమస్కారం. మీ అందరిని ఒక మాట కోరుతా ఉన్నా, తెలంగాణ అంతా కూడా కోరుతా ఉన్నా. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిపోయింది, కానీ దేశంలో ఇంకా కూడా మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి ఆ డెమోక్రసీ యొక్క మెచ్యూరిటీ ఇంకా రాలేదు. ఏ దేశాలలో అయితే వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకొని ముందుకు పోతూ ఉన్నాయి. మన దగ్గర కూడా అది రావాలి. ప్రజాస్వామిక పరిణతి అంటే ఏంది అంటే ఎలక్షన్లు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరో ఒకరు నిలబడటం, నిలబడ్డ వాళ్ళలో ఎవరో ఒకరు గెలవడం, ఇది మామూలుగా జరిగే విషయమే. ఇంతవరకే కాకుండా రెండు విషయాల మీద మీరు గట్టిగా నిర్ణయిస్తే చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి, నిలబడ్డటువంటి అభ్యర్థి గుణము ఘనము మంచి చెడ్డ ఆయన వ్యక్తిత్వం తప్పకుండా మీరు ఆలోచన చేయాల్సిందే. ఏ వ్యక్తి మంచివాడు, ఏ వ్యక్తి పద్ధతి ఏంది అనేది మీరు ఆలోచన చేయాల్సిందే. అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున సురేందర్ గారు నిలబడ్డారు, కాంగ్రెస్కి ఎవలోగా ఆయన నిలబడ్డాడు, బీజేపీ కూడా ఎవలోగా ఆయన ఉంటాడు. వీళ్ళ వెనకాల పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీ ముఖ్యం, ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ ఏర్పడుతుంది. మీ దగ్గర ఉండే బ్రహ్మాండమైన ఒకే ఒక ఆయుధం, వజ్రాయుధం లాంటి ఆయుధం మీ యొక్క ఓటు. ఆ ఓటు అలవోకగా ఆశామాసిగా వేయడం కాకుండా గ్రామమంతా కూర్చొని పెద్దలంతా కూర్చొని విచారించి రాయేందో రత్నం ఏందో గుర్తుపట్టి ఓటేసిన నాడు ఎన్నికలలో ప్రజలు గెలవడం అనేది ప్రారంభమవుతుంది. ప్రజలు గెలిచినప్పుడు అది నిజమైన ప్రజా పరిణతి అవుతుంది, ప్రజాస్వామిక పరిణతి అవుతుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయి, దేశం కూడా బాగుపడుతుంది. గెలిచిన ప్రభుత్వాలు జవాబుదారి కూడా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీరు దయచేసి మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చర్చించి నిజానిజాలు గుర్తించి మీరు ముందడుగు వేసినట్టయితే మంచి భవిష్యత్తుకు పునాది పడుతుంది, మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇందాక నేను మనవి చేసినట్టుగా పార్టీల చరిత్ర చూడాలని నేను చెప్పిన, మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తద్వారా ఇక్కడ ప్రజలకు అన్ని రకాలుగా మేలు జరగడం కోసం. ఆ చరిత్ర మీ కళ్ళ ముందే జరిగింది, ఈ గులాబీ జెండా పుట్టిందే మీ కనుసన్నలలో నేను మనవి చేస్తా ఉన్నా. గులాబీ జెండా పుట్టినాడు ఇదే నియోజకవర్గానికి చెందిన నా తమ్ముడు విఠలరెడ్డి బ్రహ్మాండమైనటువంటి పద్యం రాసినాడు. మూగబోయిన కోటి తమ్ముల గలాల అనే పద్యం విఠలరెడ్డి గారే రాసినాడు. ఆయన బ్రహ్మాండంగా ఆ పాట తెలంగాణ అంతా కూడా మారుమోగింది. విఠలరెడ్డి గారు రాసినటువంటి ఆ ఉద్యమ గేమ్, ఆ సందర్భంలో స్పిరిట్స్ ఆ విధంగా ఉండేవి. మీ అందరి గురించి నేను కోరేది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. పార్టీల గురించి మీరు ఆలోచించాలన్నప్పుడు ఆ పార్టీల యొక్క వైఖరి ఏంది, ప్రజల గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళ విధానం ఏముంది, రైతాంగం గురించి వాళ్ళ విధానం ఏముంది, పేద సాధల గురించి వాళ్ళ విధానం ఏముంది, మైనారిటీ సోదరుల గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు,
సమాజాన్ని ఐకమత్యంగా ఎట్లా తీసుకుపోతారు ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని గనుక నిర్ణయం చేస్తే తప్పకుండా మంచి నిర్ణయాలు జరుగుతాయి మంచి న్యాయం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది బిఆర్ఎస్ చరిత్ర అయితే మీకు తెలుసు మీ కళ్ళ ముందే జరిగింది 10 సంవత్సరాలు మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ వచ్చినాడు మంచి నీళ్లు లేవు సాగునీళ్లు లేవు కరెంట్ లేదు చాలా భయంకరమైన పరిస్థితి చేనేత కార్మికుల ఆత్మహత్యలు రైతుల ఆకలి సావులు బతకలేక వలస పోవడాలు ఇవన్నీ కూడా చాలా దుర్భరంగా ఉండేటి రెడ్డి గారు ఒక ఆయన బిఆర్ రెడ్డి గారు అని చెప్పి ఆర్థిక శాస్త్రవేత్త బీహార్లో ఉంటే ఆయనను కూడా రప్పించుకొని అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా ఒక 3-4 నెలలు కష్టపడి ఒక మార్గం వేసుకున్నాం మొట్టమొదటి సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇచ్చినాం ఆకలి ఉండే బాధ ఉండే పేదలు ఉండ్రి కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం తెలంగాణ గ్రామాలు పచ్చగా ఉండాలి కలకలలాడాలి రైతులు మంచిగా ఉండాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతోని ఒక పటిష్టమైనటువంటి వ్యవసాయ స్థిరీకరణ గురించి ప్రణాళిక తయారు చేసుకున్నాం అందులో భాగంగా మిషన్ కాకతీయ అనే నిదే నియోజకవర్గానికి వచ్చిన సదాశివ నగర్ చెరువులో నేను కూడా తట్ట మోసిన ఇప్పుడు కొన్ని పోస్టర్ల మీద మీకు కనబడే బొమ్మలు సదాశివ నగర్ చెరువులో నేను ఆ రోజు మోసిన మట్టి తట్టనే ఆ ఫోటోలు ఇప్పుడు పోస్టర్ల మీద కూడా కనపడతా ఉంటాయి ఈ రకంగా వ్యవసాయ విధానం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం అట్లనే ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ వాటన్నిటిని కూడా ఉజ్వలంగా ముందుకు తీసుకొని పోవాలని దాని ప్రణాళికలు వేసుకున్నాం మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఒక రాష్ట్రం బాగుపడ్డదా చెడిపోయిందా డెవలప్ అయిందా కిందికి పోయిందా అని చూడడానికి కొన్ని గీటురాళ్ళు ఉంటాయి ప్రధానమైన గీటురాళ్ళు 2-3 ఉంటాయి నంబర్ 1 ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా తెలంగాణ ఏర్పడ్డ నాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం మన ర్యాంకు ఇండియాలో 18వ 19వ ర్యాంకు ఉండే ఈ రోజు ఈ 10 ఏళ్ల కష్టం తర్వాత ఇండియాలో ఈ రోజు తెలంగాణ ర్యాంకు నంబర్ 1 ర్యాంక్ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా అంత బ్రహ్మాండంగా ఆర్థిక ప్రగతి వచ్చింది మనకు వ్యాపారం పెరిగింది పంటలు పెరిగాయి అన్ని రకాలు కూడా పరిశ్రమలు పెరిగాయి పెట్టుబడులు వచ్చాయి ఐటీ రంగం బాగా విస్తరించింది ఐటీ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి వీటన్నిటి సమాహారంగా చాలా బాగా బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు పోతా ఉంది ఒకటి ఒకటి ఒక కొత్త సంసారం కొత్త కుండలో ఈగలు వచ్చినట్టు ఆనాడు ఏముండి ఏమీ లేకుండే అటువంటి పరిస్థితులలో ఒక్కొక్క స్టెప్ మొట్టమొదటి దెబ్బ కరెంట్ బాగా చేసుకున్నాం ఏడాది నర్థం లోపే 24 గంటల కరెంట్ ఇచ్చే మొదలుపెట్టినాం అన్ని రంగాలకు ఈ రంగం ఆ రంగం కాదు దాని తర్వాత మంచినీళ్ళ బాధ ఒడగొట్టుకున్నాం మిషన్ భగీరథతోని అంతకుముందు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచులకు గ్రామ ప్రజలకు పెద్ద ఘోరం ఎమ్మెల్యే తిరగనని పోతే ఎక్కడ పోయినా బిందెల ప్రదర్శనలు కలెక్టర్ పోయినా ఎమ్మెల్యే పోయినా బిందెలు అడ్డం పెట్టేది కానీ ప్రతి ఇంటిలో అది మారుమూల తండా కావచ్చు చిన్న పల్లె కావచ్చు 10 గుడిసెలైనటువంటి గూడెం కావచ్చు ప్రతి ఇంటికి నల్లా సౌకర్యం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో ఇయ్యాలి తెలంగాణ అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను అది మీ అందరి అనుభవంలో ఉంది దీని తర్వాత సాగునీళ్ళ కోసం ప్రయత్నం చేసినాం కామారెడ్డి ఎల్లారెడ్డి ఎన్నికబడింది ఆ ప్రయత్నంలో కూడా అందుకే నేను కామారెడ్డికి వచ్చిన నేను కామారెడ్డి నేను పోటీ చేస్తున్నా అంటే ఎల్లారెడ్డి నాకు వేరే కాదు నేను రెండింటి కలిపి ఎమ్మెల్యేగా ఉన్నట్టే లెక్క సురేందర్ నాకు తమ్ముళ్ళు అంటాడు నా కుటుంబ సభ్యులు అంటాడు నాకు చాలా దగ్గర వ్యక్తి మొదటి నుంచి ఉద్యమంలో చాలా కష్టపడి పనిచేసిన వాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి నేను కామారెడ్డి ఎల్లారెడ్డి ఏం చేస్తానో మీకు చూపిస్తాను నేను మాటలలో చెప్పని చెప్తాను ఏ విధంగా మీరందరూ సంతోషపడే విధంగా ఆశ్చర్యపడే విధంగా ఈ రెండింటిని కూడా జంట కాన్స్టిట్యున్సీలుగా సురేందర్ ఎమ్మెల్యే ఉన్నా డిఫాక్టో నేనే ఎమ్మెల్యేగా ఉండి మీకు పనిచేస్తానని నేను మనవి చేస్తా ఉన్నా అప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరుగుతుంది మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మీరు చూడబోతారు అవన్నీ మీ కళ్ళ ముందరకు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ ప్రతి విషయంలో నంబర్ 1 అయింది మా తెలంగాణ మా ఎల్లారెడ్డి మా కామారెడ్డి అని మీరు గర్వపడే విధంగా నేను చేస్తానని మీకు మనవి చేస్తా ఉన్నా
ఇక్కడ కొన్ని విషయాలను కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏకదాటిగా పాలించింది ఆ చరిత్ర కూడా మీకు తెలుసు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ఉండే తెలంగాణ రాష్ట్రం ఉండే హైదరాబాద్ స్టేట్ పేరు మీద దీని ఊడగొట్టి జబర్దస్తిగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్ళు మనం గోసపడ్డం కనీసం మంచినీళ్ళు రాలే ప్రాజెక్టులు రాలే నీళ్ళు రాలే 700 ఫీట్లు 800 ఫీట్లు 600 ఫీట్లు బోర్లేస్తే బోర్ల పడ్డారు రైతులందరూ ఒక్కొక్క ఆయన 6 బోర్లు వేస్తే ఒకటి పడితే గిన్నె నీళ్ళు పడితే పడ్డట్టు ఆ గొప్పతనానికి మళ్ళీ కరెంట్ రాదు అది పొద్దాక జరిసేపు తెలందాక జరిసేపు పెద్ద గందరగోళమైనటువంటి పరిస్థితి అట్లా అనేక రంగాల్లో మన ఉద్యోగాలు పోయి విద్యావకాశాలు పోయి అన్ని రకాలుగా ఆగమైనాం ఇలా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ఏ స్థాయికి ఎదిగిపోయినామంటే తెలంగాణ వచ్చినాడు కేవలం 3-4 ఉండే మెడికల్ కాలేజీలు ఇలా 33 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం జిల్లాకు మెడికల్ కాలేజ్ చొప్పున ఇది అభివృద్ధి ఈ విధంగా పోతూ ఉన్నాం తెలంగాణ ప్రతి సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రంగా తయారైంది చాలా అద్భుతమైనటువంటి రాష్ట్రంగా వెలుగొందుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మనల్ని కలిపిన పుణ్యానికి 1969లో ఉద్యమం వచ్చింది ఆ రోజు ఒక 6400 మందిని కాల్చి చంపినారు మళ్ళా మనం మొదలుపెట్టిన తర్వాత 2004లో టీఆర్ఎస్ తోను పొత్తు కలిపితే లాభం అవుతుందని తెలంగాణ ఇస్తాన్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది మీరందరూ చూసిన మీరందరూ సాక్ష్యం దానికి మంచి మాట ఇస్తే సంతోషం అని చెప్పి మనం కలిసినాం వాళ్ళకి అధికారం వచ్చింది ఇక్కడ అధికారం వచ్చింది అక్కడ అధికారం ఢిల్లీలో వచ్చింది మరి 2004 2005 2006 వరకు ఇచ్చేలాగా తెలంగాణ ఇయ్యలే మళ్ళా దోకా చేసినారు 15 ఏళ్ళు కొట్టడవలసి వచ్చింది మనం 15 సంవత్సరాలు అనేక మంది పిల్లలు చచ్చిపోయినారు ఉద్యోగులంతా రోడ్డు మీద పడి సకల జనుల సమ్మె చేయవలసి వచ్చింది చివరికి తిక్కరేగి కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చడో యాందాకైనా మంచిదని ఆమరణ దీక్ష పడితే అప్పుడు ముందుకొచ్చి ప్రకటన చేసినారు చేసి మళ్ళా వెనుకకు పోయినారు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రిచ్చగొట్టే ప్రయత్నం చేసినారు ఆగమాగం చేసే ప్రయత్నం చేసినారు ఉద్యమాన్ని ఎటువంటి దోకా చేసే ప్రయత్నం చేసినారు అయినా మనం మొండిగా ఉండి కొట్లాన్యం కాబట్టి వెనకడుగు వేయలేదు కాబట్టి చివరికి 15 సంవత్సరంలో ముందుకొచ్చి తెలంగాణ గురించి 33 పార్టీలు సపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు ముందుకొచ్చినారు ఈ రకంగా మనకు మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రులు కాలేదా నాకన్నా దొడ్డున్నోడు ఎత్తున్నోడు ఎంతమంది ముఖ్యమంత్రి అయినరు బోలెడంత మంది అయినరు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండేటువంటి ఈ ప్రాంతానికి కనీసం మంచినీళ్ళు ఎందుకు వేయాలి నాకు అర్థం కాదు మంచినీళ్ళు సాగునీళ్ళు అంటే రాకపాయ మంచినీళ్ళు కూడా నోసుకోలే మనం ఆనాడు ఎన్ని బాధలు పడ్డామో ఎన్ని బోర్లు ఒక్కొక్క ఊర్లో ఎన్ని మోటార్లో ఆ బిల్లులు కట్టలేక ఆ సర్పంచులు చచ్చిపోవుడు ఎంత భయంకరమైన బాధలు అనుభవించడమో యాడ్ చేసుకుంటే భయం అవుతుంది ఎమ్మెల్యే ఉంటే ఆయన ఫండ్ ఏదైనా ఉంటే ఆ నల్లలకు ఆ బోర్లకు ఇష్టానికే సరిపోతుండే రోజుకో మోటార్ కాలుతుండే ఒక బందుకు నీళ్ళు వస్తే ఇంకో బందుకు రాకపోతుండే పెద్ద నల్లాలదే ఒక నరకంలాగా నీళ్ళు రాని పరిస్థితి ఉండే కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేకపోయింది ఎక్కడ రాకపోయిందంటే ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ నాయకులు మళ్ళీ మనం కొట్లాడుతుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేసిండా ఉద్యమాలు ఒక్కడన్నా మనతో కలిసి వచ్చిండా చివరికి అసెంబ్లీలో ఆ కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి మీరు ఎక్కువ మాట్లాడితే రూపాయి కూడా ఇయ్యే తెలంగాణకు ఏం చేసుకుంటావు చేసుకో అంటే దేశానికి వచ్చి మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినారు కానీ ఒక్కడు కూడా రాజీనామా చేయలే మీరందరూ కూడా చూసిన వాళ్ళు నోరు మూసుకున్నారు కాబట్టే 58 ఏళ్ళు తెలంగాణ నాశనం కావాల్సి వచ్చింది మళ్ళా ఇప్పుడు పెద్ద ప్రమాదం వస్తూ ఉంది అందుకే నేను చెప్పేది ఎలక్షన్ అంటే ఆశామాషిగా తీసుకోవద్దని ప్రమాదం ఏంటంటే కాంగ్రెస్ నాయకుడు చిన్న చితక చెప్తలేరు రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఏం చెప్తాడు 3-4 విషయాలు చెప్తున్నారు ఒకటి కేసీఆర్ పనిలేక ప్రజలు కట్టే పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తుండవు అని మాట్లాడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు రైతు బంధు దుబారానా దుబారానా రైతు బంధు కాదా రైతు బంధు ఉండాన్నా రైతు బంధు ఉండాన్నంటే ఇక్కడ జాదల సురేందర్ గెలవాలి రైతు బంధు ఉంటుంది ఉండుడే కాదు
ఇలా 10,000 వస్తున్నాయి ఎకరానికి రేపు 16,000 వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనం ఒకటేసారి ఇస్తామని గప్పాలు కొడతలేం. ఇలా 10,000 అనేది వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో మార్చి తర్వాత 12,000 రూపాయలకు పోతుంది. ఆ తర్వాత సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం పెంచుకుంటూ దాన్ని 16,000 రూపాయలకు తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రభుత్వ సపోర్ట్ లేకుండా వ్యాపారం జరిగే పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చే వరకు మన గతి ఏంది? చెట్టుకోడు గుట్టకోడు అయిపోయినాం, బతకలేకుండా అయిపోయినాం. ఆ కరెంటు రాక వేసిన పొలాలు ఎండిపోవు, మోటార్లు కాలిపోవు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు. ట్రాన్స్ఫారం కాలంగానే పైరవకాలు తయారు, ఆ తీయని బోర్కు 2,000 వసూలు చేయరు. ఈ విధంగా డబ్బులు లంచాలు అనేక రకాల బాధలు పడ్డాం. దీన్ని ఒక ధరికి తేవాలే అని మేము ఒక ప్రణాళిక వేసుకున్నాం. ప్రణాళిక ఏంది? చెరువుల కింద నీళ్లు వారినా, ప్రాజెక్టున్న కాడ కాలువల కింద నీళ్లు వారినా ఖచ్చితంగా ట్యాక్స్ తీసుకుంటలేము. నీటి తీరువ లేదు, రద్దు చేసినాం. పాత బకాయిలు ఉంటే వాటిని కూడా రద్దు చేసినాం. అదేవిధంగా కొత్తగా పారేదానికి కూడా నీళ్ల ట్యాక్స్ లేదు. అన్ని రాష్ట్రాల్లో ఉంది కానీ ఒక తెలంగాణలో లేదు. కరెంటు, నాణ్యమైనటువంటి కరెంటు 24 గంటలు వ్యవసాయానికి ఇచ్చుకుంటా ఉన్నాం. ఇలా ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు, మోటార్ కాల్తలేదు. ఆ వైండింగ్ షాపులు పాపం దివాలైపోయినాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అదేవిధంగా రైతుకు పెట్టుబడి సాయం అందాలని 3 రూపాయలకు 2 రూపాయలకు 4 రూపాయలకు మిత్తి తీసుకొని అప్లపాలైపోతున్నారని, ఆ ట్రాప్లు పడుతున్నారని చెప్పి పెట్టుబడి సాయం కింద రైతు బంధు పెట్టుకున్నాం. ఈ రైతు బంధు కూడా ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. దీన్ని పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎక్కడ కూడా లేదు. ఇలా రైతు బంధు పెట్టుకున్నాం. దాని తర్వాత రైతు బీమా పెట్టుకున్నాం. ఎవరైనా దురదృష్టంతో చనిపోతే రైతు ఆ కుటుంబం బయట బదాలు పడద్దని, 5 గుంటలను రైతు చనిపోయినా కూడా వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తా ఉన్నాయి వాళ్ళ ఇంటికి. ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అదేవిధంగా ధాన్యం కొనుగోలు, మనం ధాన్యం పంట పండిస్తే మీరు అంగడికి పోయి మార్కెట్కి పోయి అమ్ముడు వాడు సిట్టిచ్చుడు, నెలకు రాపో 15 రోజులకు రాపో వెనకడ బాధలు ఉండేవి. ఇప్పుడు ఆ బాధలు లేవు. ప్రభుత్వమే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మీ దగ్గరికే వచ్చి మీ సమీపంలో మీ పంటలన్నీ కొంటా ఉన్నది. ప్రభుత్వానికి కొద్దిగా నష్టం వస్తుంది, అయినా పర్వాలేదని చెప్పి కొని మీకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి? 3, 4, 5 రోజుల లోపల మీ డబ్బులు మీ ఖాతాలో పడిపోతున్నాయి. మేము రైతు బంద్ వేస్తాం హైదరాబాద్లో. మీరు ఎవ్వరికి దరఖాస్తు పెట్టే పరిస్థితి లేదు, ఏ ఆఫీసు తిరిగే అవసరం లేదు, ఏ పైరవకారు అవసరం లేదు, పానీ నకళ్ళు అవసరం లేదు. అక్కడ మేము పైసలు ఇస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగు మనం మోగుతాయి. మీ బ్యాంకులో చూసుకుంటే మీ బ్యాంకులలో డబ్బులు వస్తున్నాయి. మీరు ట్రాక్టర్ కిరాయకో, మీ ఎరువు బస్తాలకో, పురుగుల మందులకో, విత్తనాలకో మీకు అక్కడిన దానికి వాడుకుంటా ఉన్నారు, మంచి పంటలు పండిస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇది చేసినాం. ఈ 5-6 స్టెప్ల వల్ల కొద్దిగా రైతుల నిర్ణయాల ముఖం తెల్లవాడి కొద్దిగా అప్పుల బాధలు తీరుతూ ఉన్నాయి. గ్రామాలకు మళ్ళీ వాపసు వస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా పచ్చి గుణపెంకలు చదువుకొని వ్యవసాయం మొదలు పెడతా ఉన్నారు. అంతకుముందు 20 ఎకరం భూమి ఉన్న కూడా పిల్లనిస్తావురా అంటే ఇయ్యన్నారు. ఇంతనే ఏమైతే చెప్పరాసి నౌకరున్న ఇచ్చారు కానీ రైతు అంటే ఇయ్యలే. కానీ ఇయ్యాలి అడుగుతున్నారు, మళ్ళా పిల్లనిస్తాను కదా ఏమైనా భూమి ఉన్నా కానీ అడుగుతున్నారు. భూమి విలువ అట్లా పెరిగిపోయింది. ఎక్కడికి పోయినా ఆదిలాబాద్ బార్డర్కి, ఆ మహారాష్ట్ర బార్డర్కి పోతే కూడా 20 లక్షలు 25 లక్షల రూపాయల లోపల ఎకరం లేదు. మరి ఎల్లరెడ్డి గారు ఎట్లా నాకు తెలియదు, కానీ బ్రహ్మాండమైన భూముల విలువలు పెరిగిపోయినాయి. ఇయ్యాల 5 ఎకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడు అయిపోతా ఉన్నాడు. అంతకుముందు వ్యాల్యూకి ఇలాంటి వ్యాల్యూకి పోలిక లేకుండా అయిపోయింది. 3 ఎకరాలు ఉంటే కోటీశ్వరుడు అని సురేందర్ చెప్తున్నాడు. ఎల్లారెడ్డి ధరలు బాగున్నట్టు. సో ఆ రకంగా పెరిగిపోయినాయి. కొద్దిగా కుదుటపడ్డది వ్యవసాయ స్థిరీకరణ జరిగి రైతులు కొద్దిగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటా ఉన్నారు. ఇంకొక 5-10 ఏళ్ళు ఈ రైతు బంధు సాయం ఫ్రీ కరెంటు మంచిగా వస్తే ఇక బాధ లేకుండా అయిపోతుంది. ఎవరి వాళ్ళు ఆరామంగా జేబులో పెట్టుబడితోని సంతోషంగా ఉండగలుగుతారు. ఇది మొండి పట్టుక. నేను కూడా కాపోని, నాకు వ్యవసాయం ఉంది, ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా. అందువల్ల రైతుల బాధలు నాకు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, పన్నులు ప్రజలు కట్టే పన్నులు కేసీఆర్ దుబారా చేస్తుండని మాట్లాడతారు, రైతు బంధు దుబారా అని మాట్లాడతారు. ఇంకొక ఆయన మాట్లాడుతుండ్రు పిసిసి అధ్యక్షుల వారు, ఆయన ఎక్కడ వ్యవసాయం చేసిండో, ఆయనకి ఎద్దున్నదో వ్యవసాయం నాకు తెలియదు.
కేసీఆర్ బేకార్ చేస్తాను 24 గంటల కరెంట్ ఇచ్చి 3 గంటల కరెంట్ చాలంటాడు. 3 గంటల పొలం భారతదా అసలు మొదటి మడన దర్తదా దుంతమా 3 గంటలు చాలంటాడు. ఎట్ట చాలతదరా సన్నాసి అంటే 10 హెచ్పి మోటార్ పెట్టుకోవాలంటాడు. ఎవడన్నా రైతు దగ్గర 10 హెచ్పి మోటార్ ఉంటుందా? మనం పెట్టేదే 3 హెచ్పి తప్పితే 5 హెచ్పి. నీళ్ళు బాగా వెళ్తే 5 హెచ్పి పెట్టుకోవడం, లేకపోతే 3 హెచ్పి ఉంటుంది ఎక్కువ శాతం. ఒకటి కాదు రెండు కాదు, ఇవాళ 30 లక్షల పంప్ సెట్లని 30 లక్షల 10 హెచ్పి మోడల్ కొనాలంటే ఎవడుకొని ఇవ్వాలి? ఆ పైసలు అడికెళ్ళి రావాలి. 30,000 కోట్ల రూపాయలు కావాలి, ఎవడు ఇవ్వాలి? నాకు అర్థం కాదు. ఇంత అనాలోచితంగా గ్యారంటీ చెప్తున్నారు వాళ్ళు, అనుమానం లేకుండా చెప్తున్నారు. మేము వస్తే ఇచ్చేది 3 గంటలే. మన కర్ణాటకకి వచ్చిండు ఒక ఆయన, ఆయన శివకుమార్ అని, అక్కడ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఆయన చెప్తున్నాడు ఉపన్యాసంలో చెప్తున్న ఆయన కూడా పుణ్యాత్ముడు. సభల రంగారెడ్డి జిల్లా కేసీఆర్ నీకు తెలుసా, మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం. 5 గంటలు నేనంటే మేము 24 గంటలు ఇస్తాం రా సన్నాసి, నువ్వు 5 గంటలు ఉంచడం ఏం చెప్తున్నారు? ఏడువాన నవ్వానా దేంతో చెప్పాలా? 5 గంటలు వచ్చి 24 గంటలు చెప్తే ఏమనిపిస్తుంది? ఇది కాంగ్రెస్ పార్టీ, అది కరెంటు పరిస్థితి. ఇక రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు, చిన్నసాన లీడర్ కాదు రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, సిఎల్పి నాయకుడు. వాళ్ళు వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట, బంగాళాఖాతంలో. సరే వేస్తావు మంచి మాట, దబన నిన్ను ప్రజలు బంగాళాఖాతంలో వేయకపోతే కదా నువ్వు వచ్చేది గవర్నమెంట్కు. దబన వేస్తావు బంగాళాఖాతంలో, మరి ధరణి డబ్బులు ఎట్లొస్తాయి? ఏ విధంగా రావాలి? ఇవాళ మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఎక్కడ ఇవ్వనికి పైరవ లేకుండా, ఏ ఆఫీస్కి పోకుండా వచ్చి నేరుగా మీ అకౌంట్లో పడుతున్నాయి. రైతు బీమా డబ్బులు అట్లే పడుతున్నాయి. అదేవిధంగా మీ ధాన్యం కొట్టే కూడా మీ అకౌంట్లకు డబ్బులు వస్తున్నాయి. ధరణి బంద్ అయితే ఏమవుతుంది? మళ్ళీ పాత ఎంఆర్ఓలు విఆర్ఓలు మళ్ళీ పానీనకళ్ళు అగ్రికల్చర్ ఆఫీసు అడుగుతారు, అన్న ఎంత ఉంది భూమి 8 ఎకరాలని, ఎంత వస్తుంది ధరణి? 80,000 వస్తుంది సంవత్సరానికి. తెలావ 30,000 లేబర్ సంతకం పెట్టాడు. మళ్ళీ దళారుల పైలవకాల రాజ్యమేనా? ఇదే రావన్నా? వాళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో అదే ఉండే గ్యారంటీ. నేను చెప్తున్నది మన ఏళ్ళతో మన కన్నే పొడుచుకోమని అంటున్నారు వాళ్ళు. కుళ్ళే చెప్తున్నారు కదా ఓపెన్గా టీవీ ఇంటర్వ్యూలలో, బాగా చెప్తా నన్ను దిచ్చుకుంటూ చెప్తున్నా. ఇంకా కేసీఆర్ పనులేగా చెప్తాను ఎంత అని చెప్పి రైతు బంది దుబారా, కరెంటు 3 గంటలు ఇస్తాం, ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తాం. మరి ఎవరిని బంగాళాఖాతంలో ఇవ్వనో ప్రజలు నిర్ణయం చేయాలని నేను కోరుతా ఉన్నాను. మన తెలంగాణ రైతాంగం క్షేమంగా ఉండాలంటే అందుకే నేను మిమ్మల్ని కోరింది. పార్టీల చరిత్ర, వాళ్ళ నడవడి, వాళ్ళ పద్ధతి చూసి ఓటేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆశామాసిగా వట్టిగా ఓటేస్తే అది మనల్ని కాటేస్తుంది. అలవోకగా మా తమ్ముడు చెప్పిండు, మా బామ్మర్ది చెప్పిండు అని ఓటేస్తే మనల్ని దెబ్బ కొడుతుంది. ఇక్కడ ఉన్నదే మెయిన్గా రైతాంగం. ఈ రైతులు బతకాలంటే మరి 3 తీసేస్తాము అని బాహాటంగా చెప్తున్నారు వాళ్ళు, కుల్లా చెప్తున్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. మరి కరెంట్ 24 గంటలు ఉండన్నా? ఎన్ని గంటలు ఉండాలి? పక్క చేతులు లేవటలు ఒకసారి 24 గంటలు ఉండాలంటారు అందరు. 24 గంటలు ఉండాలి కదా, 24 గంటలు కరెంట్ ఉండాలంటే సూర్యందరికి వెళ్ళాలి. మరి వేరే ఎవరికి వెళ్తే నేను చెప్పాము కానీ ముందే చెప్పినాం, బాగా చెప్తా. కుల్లా కుల్లా టీవీలలో చెప్పినాం, పేపర్లకు చెప్పినాం, అంత వచ్చింది. అయినా మీరు వేసిండ్రు కాబట్టి మీరు మాదే ఆమోదించారంటే వాడు తీసేవతల వారెత్తాడు అంతే కదా. మరి ఎవరు రావాలని మీరు నిర్ణయించాలి. అక్కడనే దయచేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. మనం దెబ్బతింటామని నేను చెప్పేది అదే, అనాలోచితంగా చేస్తే దెబ్బతినే పరిస్థితి వస్తుంది, అది చాలా ఇబ్బంది కూడా కలిగిస్తుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, మీరు ఈ విషయాలు చర్చ చేయండి. మీ గ్రామాలకు పోయిన తర్వాత ఇవాళ నడక ఏమున్నది, ఇవాళ ఏం చేస్తారు, పేద సాధన ఎట్లా చూస్తారు? 2014 ఎలక్షన్ల ముందు పార్టీ ఆఫీసులు చర్చ జరుగుతుంది. మస్తునాచారి గారు, పార్టీ వ్యవస్థాపక నాయకులు అందరు ఉన్నారు. పెన్షన్లు ఎందుకు ఇస్తారు అసలు? మనం పెన్షన్ ఎంత ఇవ్వాలి అని నిర్ణయం జరుగుతుంది. జరిగేటప్పుడు నేను అడిగిన ఎందుకు ఇస్తారా పెన్షన్ అని, మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేను ఏం చెప్పినా అంటే మనుషులు అన్నప్పుడు అందరు ఒక సమానం ఉండరు, కొంతమంది ముసలి వాళ్ళు అయిపోతారు.
వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు లేకపోవచ్చు, ఉన్నా కూడా ఆలన పాలన ఉండొచ్చు లేకపోవచ్చు. కొంతమంది భర్తలు చనిపోవచ్చు స్త్రీలకు, కొంతమందిని భర్తలు వదిలేయచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు. ఇలా మంచిగా ఉన్నాం మనం, ఏ మేరకు దేవుని దయ? ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు చేయి పోతే అంగవైకల్యం రావచ్చు. కొంతమంది విధివంచితులు అవుతారు, వాళ్ళు చేసిన తప్పు కాదు. కొంతమంది పుట్టుడే గుడ్డలు పుడతారు. రకరకాల సమస్యలు ఉంటాయి సమాజంలో. వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వానికి. మరి 70 రూపాయలు, 40 రూపాయలు, 200 రూపాయలు ఇస్తే వాడు ఏడ తినాలి, దానిలో ఏం రావాలి? మీ ఉద్దేశం ఏం సార్ అన్నారు. కనీసం 2 పూటల బిర్యానీ కాకుండా పప్పు పులుసో తిని వాళ్ళ కడ వాళ్ళు బక్కేటట్టు ఉండన్నా అని అంటే, అధికారులు వాళ్ళంతా కలిసి వాళ్ళు లెక్కలు తీసారు. చింతపండుకింత, ఉప్పుకింత, పప్పుకింత అని లెక్క తీసి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నిన్ననకి ఈ పేదోళ్ళ కాడనే కొసరన్నావా, 1000 రూపాయలు పెట్టినామని చెప్పినాం. 1000 రూపాయలు దాన్ని ప్రారంభమైనాం. సంపద పెరిగితే దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. నేను మొన్న ప్రకటించిన పెన్షన్లన్నీ కూడా ఖచ్చితంగా 5016 రూపాయలు ఇస్తామని చెప్పి నేను ప్రకటన చేయడం జరిగింది. ఆ విధంగా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. బీడీ కార్మికులకు ఎవరు ఇయ్యారు పెన్షన్? 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులను ఇండియా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇయ్యరు. బీడీ కార్మికులను ఆదుకునేది ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రం, వేరే వాళ్ళు ఎవరు ఆదుకోరు. మన పరిస్థితి నాకు తెలుసు కాబట్టి, వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు బీడీ కార్మికుల ఇంట్లోనే ఉండి చదువుకున్నా కాబట్టి వాళ్ళ అవస్థ నాకు తెలుసు. అందుకోసం వాళ్ళని కూడా కొంత కాపాడాలని చెప్పి, ఆదుకోవాలని చెప్పి ఇస్తా ఉన్నాం. కిడ్నీ రోగులు ఉంటారు, వాళ్ళని ఎవడు పట్టించుకోలే. ఆ డయాలసిస్ చేయాలంటే 3 కేంద్రాలు ఉండే తెలంగాణ మొత్తంలో, హైదరాబాద్ పోతే తప్ప దిక్కు లేకుండే. ఇలా 103 డయాలసిస్ కేంద్రాలు పెట్టుకున్నాం. కిడ్నీ రోగులకు కూడా పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం, వాళ్ళని కూడా ఆదుకుంటా ఉన్నాం. ఇట్లా అనేకమైన కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్టు కావచ్చు, ఇండియాలో వచ్చిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కావచ్చు, అనేక రకాలుగా ఆదుకుంటా ఉన్నాం. ప్రజలు పోయి పాపం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోతే దోపిడీలాగా ఉండే మునుపు, అక్కర్లేని ఆపరేషన్లన్నీ చేసేది అడ్డమైన ఆపరేషన్లు. ఈ బాధ పోవాలంటే ఎట్లా అని ఆలోచించి ప్రభుత్వ హాస్పిటల్ మంచిగా చేసి బ్రహ్మాండంగా అమ్మఒడి వాహనాలు వచ్చి మహిళలను తీసుకుపోయి ప్రసూతి చేయించి మళ్ళీ ఇంటికాడ దింపొస్తా ఉన్నాయి. వాళ్ళు ప్రసవం అయితే అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇదంతా కాంగ్రెస్ రాజ్యం ఎప్పుడన్నా విన్నామా? కలలో కూడా ఊహించినామా? కంటి వెలుగు అని ఒక ప్రోగ్రాం పెట్టాం. ఏ గవర్నమెంట్ అన్న ఇండియాలో చేసిండ్రా కంటి వెలుగులో? ఏ ఊరికి ఆ ఊరికి పంపించి డాక్టర్లు 3 కోట్ల మంది ప్రజలకు మొత్తం కండ్ల పరీక్ష చేయించి బ్రహ్మాండంగా 80 లక్షల మందికి ఫ్రీగా అద్దాలు ఇచ్చినాం. ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా చాలా లాభం జరిగింది. ఈ విధంగా ఓట్లేసిన ప్రజలను ఖచ్చితంగా కడుపులో పెట్టుకోవాలని, అనేక రకాలుగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ముందుకు పోతా ఉన్నాం. మనకు కులం లేదు, మతం లేదు, అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా తీసుకొని పోతా ఉన్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టుకున్నాం, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి అవి. ఆ పిల్లలు ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఎటువంటి సీట్లు తెస్తున్నారు. ముస్లిం మైనారిటీల కోసం పెట్టుకున్నాం, బీసీల కోసం పెట్టుకున్నాం, దళితుల కోసం పెట్టుకున్నాం, గిరిజనుల కోసం కూడా పెట్టుకున్నాం. అవి కూడా మంచి ఉపయోగం జరుగుతూ ఉంది, సమాజానికి మంచి లాభం జరుగుతూ ఉంది. మీ అందరిని నేను ప్రార్థించేది, గత ప్రభుత్వాల యొక్క వైఖరి ఏముండే, ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఏముంది, ఇవి నిర్ణయించి మీరు ఓట్లేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవడో ఏళ్ళకొచ్చి నేను నోట్లు వంచి పెడతా, నేను మోసేదికి బెల్లం పెడతా, నేను 2 బండ్లు పెట్టి మిమ్మల్ని ఆడకడికి దింపి తమాషా చేస్తా అంటే వాళ్ళకు ఓట్లేస్తే కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టు అవుతుంది, మళ్ళీ ముదరికొచ్చే పరిస్థితి వస్తుంది. నేను మీ అందరికి మనం చేసేది ఒకటే, కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, గత 15 కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. నేను ముగించే ముందు మీకు చెప్పేది ఒకటే మాట, ఎల్లారెడ్డికి, కామారెడ్డికి 2 ఏళ్ల లోపల బ్రహ్మాండంగా 1 ఎకరం కూడా మిగలకుండా పారిచ్చే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గోదావరి నీళ్లు తేవడమే కాదు, సురేందర్ కళ ఉంది. మా నాగిరెడ్డి చెరువు కింద, మన పోచారం డ్యామ్ కింద మాకు 1 పంట పండుతుంది, 2 పంట కటకడ అవుతుంది, 365 రోజులు నిండి ఉండాలని చెప్తున్నారు. కాటేవాడి గుజ్జులు గవ్వే కాదు, ఎక్కడి నుంచి తీసుకోవాలనో ఏం చేయాలో నేను ఇక్కడనే కూర్చుంటా కాబట్టి మంచిగా బ్రహ్మాండంగా మీ అందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడి ఏ మండలానికి ఎటుకెళ్ళి వస్తాయి నీళ్లు, ఏ విధంగా వస్తే ఎక్కువ పొలాలు పారుతాయి, లెవెల్స్ అన్ని తీపిచ్చి నేనే పర్యవేక్షణ చేసి మ్యాక్సిమం పారకం వచ్చే విధంగా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది, రైతు లోకాన్ని కాపాడే బాధ్యత నాది అనే మనవి చేస్తా ఉన్నా.
మీరు సురేందర్ ని గెలుపిస్తున్నా అనుకోకండి, కేసీఆర్ ని గెలుపిస్తున్నా అనుకోండి. దయచేసి ఆ ప్రకారం మీరు ఆలోచించాలి. ఇక్కడ లోకల్ గా కూడా చెక్ డ్యాములు కట్టుకున్నాం, ఉన్న చెరువులన్నీ ఊసిపోతే ఎవడు పట్టించుకోలే. గతంలో చెరువులు బాగా చేసుకున్నాం, 400 చెరువులు బాగా చేసుకున్నాం ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో. బావుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, ఇంకా కూడా కట్టుకుంటాం. ఇంకా ఏమేమి బందోబస్తుంది అని చేసి భూగర్భ జలం పైకెస్టేట్ చేసుకుంటాం. ఈ విధంగా సంక్షేమం కానీ, రైతు సంక్షేమం కానీ, ఇండస్ట్రీ కానీ, ఐటీ రంగం కానీ, అన్ని రంగాలలో రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. కులం మతం ప్రసక్తి లేకుండా అందరిని కలుపుకొని, అందరిని కడుపులో పెట్టుకొని పోతా ఉన్నాం. అందరి కార్యక్రమాలు చేసినాం. దళిత సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, దళిత బంధు అనే కార్యక్రమాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు ఎవడ ఆలోచన కూడా చేయలే. వాళ్ళు కూడా బాగుపడాలి కాబట్టి వాళ్ళ కోసం ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాన్ని కూడా బ్రహ్మాండంగా అమలు చేసుకుంటాం. ప్రతి దళిత కుటుంబానికి అది చేరే వరకు మనం ప్రయత్నం చేసుకుంటాం. ఈ మధ్య బీసీ బంధు కూడా పెట్టుకున్నాం. ఇక్కడ కాగిత లంబాడి సోదరులు ఉన్నారు, నేను వాళ్ళకి మనవి చేస్తా ఉన్నా. ఈ ఊళ్ళో పోడు పట్టాలు పంచుకున్నాం. 3,000 కుటుంబాలకు 6,500 ఎకరాల భూములు మొన్ననే సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. సురేందర్ గారు వాళ్ళందరూ నిలబడి పంచినారు. వాళ్ళకి వెంటనే రైతు బంధు పెట్టినాం, వాళ్ళకి వెంటనే రైతు బీమా చేయించినాం, వాళ్ళకి 3-ఫేజ్ కనెక్షన్ కూడా ఇస్తా ఉన్నాం. కాగిత లంబాడిలది చిన్న సమస్య ఉంది, వాళ్ళు బీసీలలో ఉన్నారు నాకు తెలుసు. సురేందర్ కూడా నాకు చాలాసార్లు చెప్పిండు, తప్పకుండా వాళ్ళ కోసం కూడా నేను కొట్లాడతా, మీరు కూడా బీఆర్ఎస్కు ఓటేయమని చెప్పి కాగిత లంబాడి బిడ్డలకు నేను చెప్తా ఉన్నాను. తండాలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, బ్రహ్మాండంగా వాళ్ళు ఎన్నేళ్ళు కొట్లాడినా ఎవరు చేయలే, కానీ బీఆర్ఎస్ చేసింది. కులము మతము జాతి ప్రసక్తి చూడకుండా అద్భుతమైన పద్ధతిలో మనం అంతా తెలంగాణ సమాజం మనది అని అందరిని కడుపులో పెట్టుకోవాలని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అందువల్ల దయచేసి సురేందర్ చాలా మంచి వ్యక్తి, వినయం విధేయత ఉన్న వ్యక్తి, మీ అందరికి తెలుసు నాకంటే ఎక్కువ, మీ బిడ్డ కాబట్టి పెద్ద మెజార్టీతో సురేందర్ని గెలిపేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిగతా వాళ్ళు గెలిచేదానికంటే నేను ఒక్కటే మాట చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, సురేందర్ కేసులేం ఓటు కేసీఆర్ కేస్తున్నాను చేయండి. ఆ విధంగా అద్భుతమైన ప్రగతి మీకు రాబోయే 5 ఏళ్లలో నేను స్వయంగా కూర్చొని చేసి పెడతా అని చెప్పి తెలియజేస్తూ నేను దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.